నాన్నగారి విషయంలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్తా. నాన్నగారు చిన్నప్పుడు తాను వెంకటప్ప గారే, వెంకటప్ప మాస్టర్ అని చెప్పి ఒక మాస్టర్ గారి ఇంట్లో నాన్నగారు చదువులు చదివారు. వెంకటప్ప మాస్టరు వడ్డెర కులస్తుడు, అంటే బీసీ కులస్తుడు, వడ్డెర కులస్తుడు. వెంకటప్ప మాస్టర్ ఇంట్లోనే నాన్నగారు దాదాపుగా 2-3 సంవత్సరాలు అదే మాస్టర్ ఇంట్లోనే ఉండి ఆ మాస్టర్ చదువులు చెప్తే చదువుకున్నాడు నాన్నగారు. ఆ తర్వాత నాన్నగారు ఆ వెంకటప్ప మాస్టర్ను మర్చిపోలేదు. ఇవాళటికి 12-11 సంవత్సరాలు దాటిపోయింది, అదే మాస్టర్ వెంకటప్ప మాస్టర్ పేరుతో పులివెందుల్లో ఇవాళ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టి ఆ మాస్టర్ పేరుతోనే స్కూల్ నడుపుతా ఉన్నాం. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారు, పిల్లలకి అందరికీ ఫ్రీగా చదువులు చెప్తాం. యూనిఫాముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి పిల్లాడికి ఫ్రీగా ఇస్తాం. దాదాపుగా 2,500 మంది పిల్లలకు అదే స్కూల్లో, వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఇవాళ పులివెందుల్లో చదువులు అబ్బుతా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం చదువులు. ఇవాళ పులివెందుల మొత్తం నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ 10th క్లాస్ పాస్ ఎక్కడ జరిగింది అని అంటే, ఎక్కడయ్యారు అని అంటే, అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్స్లోనే బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి ఇవాళ ఆ స్కూల్ వస్తూ ఉంది. ఆ స్కూల్ స్వయంగా నా భార్య చూసుకుంటుందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా. నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది. చిన్నప్పుడు మాస్టారు చదువులు చెప్తే ఆ మాస్టారు వడ్డెర కులస్తుల్లో ఉన్న బీసీ కులంలో ఉన్న మాస్టర్, ఆ మాస్టర్ను కూడా గుర్తుపెట్టుకొని ఆ మాస్టారు పేరుతో ఏకంగా స్కూలే పెట్టించి ఆ స్కూలు ఇవాళటికి కూడా నడిచే కార్యక్రమం చేయించి ఆ వెంకటప్ప గారి పేరు ఇవాళటికి కూడా పులివెందుల్లో బ్రతికే ఉంది అనడానికి నాన్నగారు చేసిన ప్రయత్నం. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా అల్లుడు కదా అని చెప్పి ఆదరించి సీటు ఆదరించి పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే అదే సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య తేడా ఒక్కసారి చూడండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.